నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాలిని. నమస్తే. నమస్తే. భూమర్ కరుణాకర్ రెడ్డి అయితే లడ్డు మీద మేము ఏ తప్పు అయితే చేయలేదు, వైసీపీ వాళ్ళైతే మేమైతే ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఒకటి, సూటిగాడక తలుచుకున్న ఈరోజు భూమాన కరుణాకర్ రెడ్డిని కావచ్చు, వైసీపీలో ఉండే కొంతమంది నాయకులను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ పార్టీని పూర్తిగా అడగదలుచుకున్నాం. మీరు ఎందుకు భయపడుతున్నారు? గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దడుముకుంటున్నారు ఎందుకు? ఒకటి, తిరుమల విషయంలో 5 ఏళ్లలో వైసీపీ ఏం చేసిందో దేశం మొత్తం చూసింది. అన్య మతస్థుల ప్రచారం తిరుమలలో జరిగింది గత 5 ఏళ్లలో వాస్తవం కాదా? దానిపైన కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అదేవిధంగా అన్య మతస్థుడైన భూమాన కరుణాకర్ రెడ్డిని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పెట్టింది, వాస్తవం కాదా? అదేవిధంగా తిరుమలలో లడ్డులో క్వాలిటీ తగ్గిందని ఎంతోమంది భక్తులు బయట వచ్చి చెప్పారు, అది వాస్తవం కాదా? తిరుమల వెంగమాంబ అన్నప్రసాదంలో క్వాలిటీ తగ్గిపోయిందని ఎంతోమంది బయట పెట్టడం జరిగింది, అది వాస్తవం కాదా? తిరుమలలో దర్శనాల టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి బయట పెట్టడం, అది వాస్తవం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తిరుమలలో భూముల్ని వీళ్ళు కబ్జాలు చేసి దేవాలయ సొమ్మును వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి ఈ విధంగా అనేక విమర్శలు, ఇవన్నీ వాస్తవం కాదా? ఇవన్నీ వాస్తవం. ఈరోజు వీళ్ళు భయపడి విజిలెన్స్ ఎన్క్వైరీ వేస్తా అంటే సుబ్బారెడ్డి పోయి కోర్టులో వేస్తాడు, విజిలెన్స్ ఎన్క్వైరీ ఉంది. ఎందుకు అయ్యా భయం సుబ్బారెడ్డి? ఎందుకు నీకు భయం? నువ్వు తప్పు చేయకపోయింటే విజిలెన్స్ ఎన్క్వైరీ అయితే ఏ ఎన్క్వైరీని వేసుకో, నేను సిద్ధమని చెప్పాలి. నువ్వెందుకు భయపడుతున్నావు విజిలెన్స్ ఎన్క్వైరీకి? అంటే సుబ్బారెడ్డి తప్పు చేశాడు. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముకున్నాడంట. సిగ్గుండాలి. ఆ దేవుడికి సేవ చేయమని నిన్ను పంపిస్తే ఆ దేవుడి దగ్గర కూడా వ్యాపారం చేసిన వ్యక్తులు మీరు. ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు ఇవి చెప్పాం కదా, వీటన్నిటిపైన ఎవరైనా దమ్ముంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన భూమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆ రోజు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా రోజారెడ్డి గారు, ఏమి వారానికి ఒకసారి తిరుమలకి వెళ్ళి టికెట్లు అమ్ముకునేది కదా రోజారెడ్డి కావచ్చు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, తోడా చైర్మన్గా తన కొడుకుని పెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఈ 6 మందిలో ఎవరైనా కానీ మీకు దమ్ముంటే మేము తిరుమల భూముల్ని ఒక్క గజం కూడా మేము ఎక్కడ మిస్లీడ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు అని చెప్పి కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి దగ్గర ప్రమాణం చేసే దమ్ముందా? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ 6 మంది రెడ్డుల్ని ఎవరైనా ఒక్కరైనా వచ్చేసే దమ్ముందా? వీళ్ళు దేవుడితో రాజకీయం చేశారు గత 5 ఏళ్లలో. చేయడానని తప్పులు చేశారు. టికెట్లు అమ్ముకోవడం ఏంటండి? ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు? దేవుడు కదా, ఎవరైనా భక్తితో దర్శనం, అక్కడ కూడా ధనం కోసం చూశారు ఈ వైసీపీ నాయకులు. తిరుమలలో లడ్డు సైజు తగ్గించారు ఎవరు? ఈ వైసీపీ నాయకులు. అదేవిధంగా దానికిలో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ కంటే తగ్గించి దాన్ని కూడా కల్తీ చేశారు ఈ వైసీపీ నాయకులు. ఇవన్నీ ప్రూవ్డ్. ఈరోజు ఒకటి పైన ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే వీళ్ళు భయపడుతూ ఉన్నారు. ఏ రాజకీయం వీళ్ళు చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. ఒకప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దేవుడి దగ్గర అక్కడ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉండి అక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడారు, రాజకీయాలు నడిపించారు. ఈవెన్ రోజా గారు కూడా అనేక సందర్భాల్లో తిరుమలలో నిలుచుకొని రాజకీయాలు మాట్లాడారు. వీళ్ళు దేవుడి దగ్గర రాజకీయాలు మాట్లాడారు, రాజకీయం వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ దేవుడితో రాజకీయం చెయ్యదు, గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ దేవాలయాలు ప్రక్షాళన చేసింది. దేవాలయాల్లో ఇప్పుడు బ్రాహ్మణులకు కావచ్చు అందరికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఉంది. వీళ్ళు వీళ్ళ హయాంలో బ్రాహ్మణులను కనీసం పట్టించుకోలేదు. భూమర్ కరుణాకర్ రెడ్డి అయితే ఇప్పటికీ ప్రామిస్ చేస్తున్నాడు కదా, మేము ఏ తప్పు చేయలేదు. ఏంటి దొంగ ప్రమాణాలా? నీకు దమ్ముంటే భూమాన కరుణాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు తిరుపతిలో 1 ఎకరా కూడా, 1 గజం కూడా దోచుకోలేదా? 100 ఎకరాలు ఎన్ని తిరుపతి చుట్టుపక్కల భూములు ఎన్ని చేశారు? తిరుమలలో మీరు చేసిన దందాలు, తిరుపతిలో మీరు చేసిన దందాలు, వీటన్నిటి గురించి నేను ఎక్కడ 1 రూపాయి కూడా దందా ద్వారా స్వీకరించలేదు, నేను 1 గజం కూడా నేను ఎక్కడ ఆక్రమించుకోలేదు అని కాణిపాకంకి వచ్చి వరసిద్ధి వినాయకుడు ముందర ప్రమాణం చేసి దమ్ముందా భూమాన కరుణాకర్ రెడ్డికి? కాణిపాకంకి వచ్చి చేయమని చెప్పండి. చేయలేడు, తన జీవితంలో చేయలేడు భూమాన కరుణాకర్ రెడ్డి. ఈరోజు ఎక్స్ట్రా మాటలు మీడియా ముందులో మాట్లాడడం కాదు, మీడియా ముందు షేర్ చేయడం కావచ్చు, కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడు ముందర కర్పూరం వెలిగించి నీ చెయ్యబెట్టి ధ్వజస్తంభం ముందు ప్రమాణం చేస్తావా భూమాన కరుణాకర్ రెడ్డి, నేను 1 గజం కూడా దోచుకోలేదు, 1 రూపాయి కూడా నేను తినలేదని చెప్పి నీకు ప్రమాణం చేసి దమ్ముందా? తప్పు చేశాడు ఇదే భూమాన కరుణాకర్ రెడ్డి. ఆయన మనస్సాక్షికి తెలుసు ఈరోజు ఆయనకి ఎలాంటివి ఉన్నాయో, ఆ దేవుడు ఏ శిక్ష చేశాడో కూడా తెలుసు. కానీ ఇంకా దొంగ ప్రమాణాలు చేస్తూ ఉన్నాడు ఈ భూమాన కరుణాకర్ రెడ్డి. నిజంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారండి దేవుడితో. అందుకే ఆ దేవదేవుడితో ఒక వ్యక్తి రాజకీయం చేశాడు. ఎప్పుడు ఒకప్పుడు
ఏడు కొండల్ని కొన్ని ఒక మాట అన్నాడు, ఆయన ఏమైపోయాడో ఆ మాట అన్న తర్వాత ఆయన ఏమైపోయాడో ఆ దేవుడు ఏం చేశాడు తెలుసు. ఇప్పుడు వీళ్ళు ఐదేళ్ళలో ఆ దేవుడితో ఎన్నో తప్పిదాలు చేశారు. అందుకు ఆ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు వీళ్ళని? ప్రతిపక్షం కూడా రాకుండా 11 స్థానాల్లో వీళ్ళని కూర్చోబెట్టాడు. ఆ దేవుడు వేసిన శిక్ష అది, అవునా కదా? వీళ్ళు చేసిన తప్పిదాలకి దేవుడు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని ఎగిరాడు. వైనాట్ 175 కాదరా, వైనాట్ అపోజిషన్ అని చెప్పి కూర్చోబెట్టాడు ఆ దేవదేవుడు. ఆ దేవుడు శిక్షించాడు. ఈరోజు ఆ దేవుడితో ఎవరైతే రాజకీయం చేశారో వాళ్ళందరినీ చిత్తు చిత్తుగా ఓడించాడు. భూమాన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి ఎలా ఓడిపోయాడో తెలుసు కదా. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాకు తిరుగులేదు, నేను చంద్రగిరి నాదే, ఎవడొస్తాడో రండి చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తన కొడుకు నిలబెడితే ఎంత చిత్తుగా ఓడిపోయాడు తెలుసు కదా. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తిరుమల లడ్డుల్ని ఒక స్వీట్ బాక్స్ లాగా దాన్ని ప్రతిష్ఠను దిగజార్చాడు. లోకల్ బడి ఎలక్షన్లు జరిగితే ఇవి బియ్యం బండుల్లో తిరుమల లడ్డులను తెప్పించి ఎలక్షన్లలో ఇంటింటికి పంపించాడు. ఎవరు? అది తప్పు కాదా? దీనికి సమాధానం చెప్పమని చెప్పండి వైసీపీ నాయకుల్ని. ఇంకొకటి రోజారెడ్డి టికెట్లు అమ్ముకొని తప్పు చేయలేదు. ఏమి తప్పు చేయలేదండి? ఏ తప్పు చేయలేదు అమ్మా. ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ల మీద నువ్వు టికెట్లు అమ్ముకున్నావు. అందుకు ఆ దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసా? 40,000తో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాడు, నగరి ప్రజలు నిన్ను చీకొట్టాడు చేశారు. ఈరోజు నువ్వు రాష్ట్రంలో లేకుండా అక్కడెక్కడో చెన్నైలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలోకి వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారు రోజాని. 40,000 ఓట్లతో ఓడించారు రోజాని. ఆ దేవుడు వేసిన శిక్ష అది నీకు, దేవుడు ప్రజలు వేసిన శిక్ష అది నీకు. ఎందుకో చెప్పమంటారా? ఫస్ట్ టైం 2014లో నేను 2 సార్లు ఓడిపోయాను, ఈసారి కూడా ఓడిపోతే నా బిడ్డలు అనాథలు అయిపోతారు, చచ్చిపోతారన్నారు. ప్రజలు ఏదో ఓట్లేసి గెలిపించారు, జస్ట్ 1,000 ఓట్ల కన్నా తక్కువతో గెలిచింది. రెండోసారి జగన్ అన్న వస్తాడు ఈసారి, నాకు ఇంకొకసారి ఏంటంటే జస్ట్ 1,000తో అట్లా మళ్ళీ గాల్లో 151 వచ్చినప్పుడు 2,000తో గెలిచింది, ఇవి గాల్లో గెలిచింది. మళ్ళీ మంత్రి అయ్యింది. ఏపీఎస్సీ ఏమి చేయాల, అభివృద్ధి ఏం చేయాల, దేవుడితో రాజకీయం చేసి వ్యాపారం చేసుకుంది, కోట్లు సంపాది. ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కదా, దేవుడు శిక్ష ఎలా చేశాడు తెలుసా? ఈడ్చి కొట్టాడు. ఎంత? 40,000 ఓట్లతో ఓడిపోయింది, 40,000 పై ఓట్లతో ఓడిపోయింది. ఓడిపోయి ఈరోజు ఇక్కడ రాష్ట్ర నియోజకవర్గంలో తిరగలేక పక్క రాష్ట్రంలో తమిళనాడులో బతుకుతూ ఉంది. అంగుడు మాట్లాడుతుంది, నీతులు చెప్తే ఎవరు నమ్ముతారు? కావాలని ఇట్లా చేశారు, ఎవరు కొండా చేశారు అని రోజు గట్టిగా విమర్శిస్తుంది. నోరేసుకొని అరిస్తే అయిపోదమ్మా. రోజమ్మ, నువ్వు చేసిన తప్పులేంటో నీకు తెలుసు. ఆ దేవుడు నిన్ను 40,000 ఓట్లతో ఓడించాడు. ప్రజలు నువ్వు పనికిరావని చెప్పారు, ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు అలాంటివి. ఆ దేవుడు సరే నువ్వు నిజంగా తప్పు చేయకపోయింటే రోజా గారికి ఓపెన్ ఛాలెంజ్, మాజీ మంత్రి రోజా గారికి ఓపెన్ ఛాలెంజ్ క్లారిటీగా వినమనండి. నువ్వు ఒక్క లెటర్ కూడా, నేను ఒక్క రూపాయి కూడా ఆ దేవుడి పైన నేను సంపాదించుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయమనండి. సూటిగా అడుగుతూ ఉన్నాం రోజా గారిని. కాణిపాకం నీకు దగ్గరే కదా, చెన్నై నుంచి రావచ్చు కదా, 3-4 గంటల్లో వచ్చి నువ్వు అక్కడ ప్రమాణం చేయి. నేను ఒక్క లెటర్ కూడా అమ్ముకోలేదు, నేను ఒక్క రూపాయి కూడా దేవుడితో రాజకీయం చేసి దేవుడి పేరు అడ్డు పెట్టుకొని సంపాదించలేదు. ప్రమాణం చేయమనండి రోజా గారిని. దమ్ముంటే మాటలు కాదు, ప్రమాణం చేద్దామని క్రమం చెప్పండి. వీళ్ళు దొంగ ప్రమాణాలు. లోకేష్ గారు ఆ రోజు ఛాలెంజ్ చేసిరాడు. వైవి సుబ్బారెడ్డి ఏదో ఒక మెసేజ్ పెట్టాడు, ట్వీట్ చేశాడు. దానికి లోకేష్ గారు వచ్చి కౌంటర్ ఇస్తూ, నేను తిరుపతిలోనే ఉన్నాను రమ్మంటే 24 గంటలు ఎవడూ బోలా. లోకేష్ గారు వచ్చేసిన తర్వాత కవర్ డ్రైవ్లు చేశారు వీళ్ళు. అది వీళ్ళ చరిత్ర. తప్పు చేయకపోయినప్పుడు వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డిని ఒకప్పుడు వాళ్ళ బాబాయ్ కేసులో ప్రమాణం చేద్దురా అని చెప్తే అక్కడికి రాలేదు, ఎక్కడికి? తిరుమలకి. అది వీళ్ళ చరిత్ర. ప్రమాణాలు చేయమంటే పారిపోయే వాళ్ళ చరిత్ర. ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, రోజారెడ్డి కావచ్చు, వీళ్ళలో ఎవరినైనా కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేయమనండి. తిరుమల విషయంలో మేము ఏ తప్పు చేయలేదు, మేము క్వాలిటీ తగ్గించలేదు, మేము ఈ భూములను ఎక్కడ దోచుకోలేదని చెప్పి ప్రమాణం చేయమనండి. చేయలేరు వీళ్ళు, జీవితంలో చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చెప్తున్నా, వీళ్ళు జీవితంలో చేయలేరు. కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు కదా, మేము లడ్డు విషయంలో ఏ తప్పు చేయలేదు. లడ్డు విషయం ఎక్కడ ప్రమాణం చేశాడు? టీవీ షోలు తీసుకోమే షో కాదు, పవిత్రంగా వచ్చేయమని చెప్పండి. నువ్వు తిరుమల కొండ వరకు అవసరం లేదయ్యా, కాణిపాకంకి వచ్చేయి. కాణిపాకంకి వచ్చి పవిత్రంగా, దేవుళ్ళందరూ ఒకటే కదా, కాణిపాకంకి వచ్చి నువ్వు, నేను చెప్తున్నాను కదా, ప్రమాణం చేయి. ఎక్కడొచ్చి చేసే దమ్ము లేదు భూమన కరుణాకర్ రెడ్డికి, చేయమనండి. ఆల్రెడీ ఆయన మనస్సాక్షికి దేవుడు అంటే నమ్మకం లేని ఒక నాస్తికుడు. ఎవరు ఈ భూమన కరుణ? ఒక రాడికల్ సంస్థ, విరసం అనే ఒక రాడికల్ సంస్థతో పనిచేసిన వ్యక్తి ఇతను. ఇతను మాట్లాడతాడు ఆ రోజు బాబు గారి పైన దాడి జరిగినప్పుడు అలిపిరిలో, వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి, ఆ దాడి చేసిన వాళ్ళ ఇంట్లో కూర్చో ముందు రోజు ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. వీళ్ళ చరిత్ర తెలీదా? ఎక్కడి నుంచి సంపాదించే ఆస్తులు?
ఆ దేవుడితో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నువ్వు చేశావు, వ్యాపారం చేశావు, ఆ దేవుడు వేసిన శిక్ష నీ మనస్సాక్షికి తెలుసు భూమి. అలాంటి మాటలు నేను మాట్లాడదలుచుకోలేదు, గుమానకరం వ్యక్తిగత విషయాలు కాబట్టి అవి. ఆయనకి ఏ రోగము, ఆయనకి ఏ విధంగా వచ్చిందో, ఆయన ఏ విధంగా అనుభవిస్తున్నాడు, ఆయన మనస్సాక్షికి తెలుసు. వీళ్ళు మాట్లాడతారు ఈరోజు రాజకీయ స్వార్థాల కోసం మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా దేవుడిపై నమ్మకం ఉంటే నీ శ్రీమతితో వచ్చి ఒక్కసారి కూడా పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదు ఆ శ్రీవారికి? దీనికి సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేడు జగన్ అన్న. ఇంట్లో గుడిసెట్టు వేసుకుంటాడు, సిగ్గుండాలి. గుడిసెట్టుని ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తారు, ఈయన దేవుడే నా దగ్గరికి రావాలని అహంకారి. అందుకే అహంకారం మొత్తం దించేసి ఆఖరికి ప్రతిపక్షం అడుక్కునే స్థాయిలో దేవుడు కూర్చోబెట్టాడు. ఆ దేవుడు చూసుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డిని. ఓకే.